రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న 3 మండలాలకు సంబంధించిన వాలంటీర్లకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఐటీడీఏపీఓ కోర్మనాథ్ సబ్ కలెక్టర్ హాజరై గ్రహీతలకు అవార్డులు ప్రదానం చేశారు. జగనన్న ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు గుర్తించి నేరుగా చిట్ట చివరి లబ్ధిదారుల వరకు సంక్షేమ ఫలాలు అందేందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ నిర్మించారని వారు అన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షులు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రావని పొలకిస్తుందా. ఈ సందర్భంలో ఆయన అడుగులను అనుసరించి నడిచే అదృష్టాన్ని మనమందరము పొందగలను మన పూర్వజన్మ సుకృతమని చెప్పాలి. పేద సాగడానికి పేదల పక్షపాతి అయిన మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన నవరత్నాలతో జనజీవనం సాగిస్తున్న పాలనకు సారథిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నడిపితే అవినీతికి తావు లేకుండా అసలైన లబ్ధిదారులని అభివృద్ధి ఫలాలను అందిస్తున్న వారధులు వాలంటీర్లు మీకు నా వందనాలు అని చెప్పి అందరికీ సమగ్రంగా చెప్తున్నాం. అదే కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదల కోసం రేయం బావులు సంపడుతున్న వాలంటీర్లు కలకత్రయగా నిలిచిన వారికి సముచితమైన రీతిలో గౌరవించడం కర్తవ్యంగా భావించారన్న ముఖ్యమంత్రి గారు తాను కన్న కలలు సాకారం చేసే దీక్షాదారులకు ఆ మహానుభావుల యొక్క అభిమానులకు ఇక్కడున్న సాంఘిక సోషల్ బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి వాలంటీర్లకి కూడా శిరసు వచ్చి మీ ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను అనే విషయాన్ని అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు తమ పాదయాత్రలో సుమారుగా అన్ని నియోజకవర్గాలను తిరుగుతూ 3640 కిలోమీటర్లు దూరాన్ని కవర్ చేస్తూ రాయలసీమ నుండి సౌత్ కోస్టల్, సెంట్రల్ కోస్టల్ అండ్ నార్త్ కోస్టల్ చివరైన ఇచ్చాపురం వరకు తన సుదీర్ఘ పాదయాత్రని కొనసాగిస్తూ ప్రజల యొక్క కష్టాలు బాధలు స్వయంగా చూసి విని ఈ వాలంటీర్ వ్యవస్థని సెక్రటేరియట్ వ్యవస్థని ఈరోజు తీసుకురావడం జరిగింది. అంటే ఇది స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. అతని యొక్క మెదడు నుండి పుట్టిన